వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి వలన విశాఖపట్నంకు 390 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు గంటకు 150 నుంచి 200 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉందని అన్నారు. తుఫాను వలన సాగర తీరంలో ఉన్న కుటుంబాలను అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులను సముద్రంపై వేటకు వెళ్లరాదని ప్రభుత్వం హెచ్చరించింది. తుఫాను అధికంగా ఉన్న ప్రాంతాల్లో బృందాలు తుఫాను రక్షిత కేంద్రాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.